ఒకసారి ఒక క్రికెట్ కెప్టెన్ మొత్తం మీద క్రికెట్లో బాగా ఆడిన వ్యక్తి, అతని పేరు వచ్చి సిక్సర్ సిద్ధు అంటారు, పాత వాళ్ళకి తెలుసు సిక్సర్ సిద్ధు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన కల్కట్టాలో జరిగిన ఒక మ్యాచ్లో మంచిగా గెలిచి చాలా మనీ ఆయనకు వచ్చిందంటండి, డబ్బు చాలా వచ్చిందంట. ఆ డబ్బులో కొంత మదర్ థెరెసా ఫౌండేషన్కి ఇద్దామనే ఆలోచనలో మదర్ థెరెసాను కలుద్దామని చెప్పి చాలా మనీ ఆ మ్యాచ్లో గెలిచాడు. సో ఆ మనీని కొంత ఆ ఫౌండేషన్కి ఇస్తే మంచిదని చెప్పి మదర్ థెరెసా ఫౌండేషన్కి ఇద్దామని కొంత మనీని తీసుకొని వెళితే, అప్పటికి మదర్ థెరెసా కుష్టు వ్యాధితో బాధపడుతున్న ఉంటారు కండి, వాళ్ళ గాయాల్ని కడిగి గాయాలు కడుతుందంట, ఆమె లోపల ఉందంట. అప్పుడు ఎవరో చెప్పారంట, మేము ఇలా సిక్సర్ సిద్ధు వచ్చారు, ఆయన పెద్ద డొనేషన్ ఒకటి మన ఫౌండేషన్కి అందించాలని చెప్పి ఆయన వచ్చి ఉన్నారు, ఆ పెద్ద మనీ తీసుకొచ్చారు, మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారంటే, అప్పుడు మరి నేను ఇక్కడ పని మీద ఉన్నాను గయ్యా ఎట్లా అన్నారంట. అప్పుడు కొంచెంసేపు వెయిట్ చేయండి అంటే, సరే ఏం జరుగుతుందో చూద్దామని ఆయనే సిక్సర్ సిద్ధే లోపలికి వెళ్ళారంట. అప్పటికి కుష్టు వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ గాయాలను ఆమె కడుతుంటే, అప్పుడు సిద్ధు గారు అన్నారంట, మ్యామ్ నేను కొంచెం ఈ మదర్ థెరెసా దీనికోసం మీ సేవ కోసం నేను కొంత మనీ అందించాలని తీసుకొచ్చాను అంటే, అప్పుడు ఆమె డబ్బు అక్కడ పక్కన పెట్టి, నీకు వీలుంటే కొంచెం పక్కన కూర్చొని, వీళ్ళు చాలామంది ఉన్నారు, కొంచెం నీకు ఏదైనా వీలు పడితే నువ్వు కొంచెం ఈ గాయాలను కడతావు నాతో పాటు అంటే, అదే మ్యామ్ అలా అంటారు, నేను మీకు చాలా డబ్బు తీసుకొచ్చాను, డబ్బు మరలా తీసుకుంటాను, కానీ మీరు అక్కడ పెట్టి మీకు వీలైతే కొంచెం నాతో పాటు వీళ్ళకి గాయాలు కట్టడానికి కొంచెం సహాయం చేయండి, ఆ సిజర్ కొంచెం అందించండి, ఆ బ్యాండేజ్ కొంచెం నాకు అందించండి అని అంటుంటే, మేము మీరంతా ఈ సేవ మీరంతా చేస్తున్నారు, ఎందుకు చేయడానికి చాలామంది ఉన్నారు కదంటే, అప్పుడు ఆమె అనిందంట, వీళ్ళకి నేను మంచి జీవితాన్ని ఒకవేళ ఇవ్వకపోవచ్చు, మంచి జీవితాన్ని ఇవ్వకపోవచ్చు, కనీసం మంచి చావైనా ఇవ్వాలి. మంచి జీవితం అంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం అవన్నీ కూడా ఒకవేళ ఇవ్వకపోవచ్చు, కానీ చనిపోయేటప్పుడు వాళ్ళు ప్రశాంతంగా చనిపోవాలి. నాకు ఎవరు లేరే, నేను దిక్కులేని వాడినే, నా బతికిలాగిపోయిందే, నేను అనాథని అనే భావన వాళ్ళకి కలగకూడదు. నాకు కూడా ఒక మనిషి ఉన్నాడు, నాకు ఒక మనిషి ఉన్నారు, నన్ను కూడా ఓదార్చే వాళ్ళు ఉన్నారు, ఆదరించే వాళ్ళు ఉన్నారని, ఆ మరణించేటప్పుడు ఒక ప్రశాంతమైన మరణం పొందేటట్లు, నేను వాళ్ళకి ఒకవేళ కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి పెద్ద ఆరోగ్యాలు ఇవ్వకపోయినా, మంచి జీవితం ఒకవేళ నేను ఇవ్వకపోవచ్చు, నా స్థితిని బట్టి నా స్థాయిని బట్టి, కనీసం వాళ్ళు చనిపోయేటప్పుడు ప్రశాంతంగా వారి తుది శ్వాస విజయాన్ని చూసి ప్రశాంతంగా కళ్ళు మూసేటట్లు ఈ ఆదరణ ఈ ప్రేమను వాళ్ళకి నేను ఇవ్వగలుగుతున్నాను. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టిగా హాలలోయ చెప్పండి, గట్టిగా హాలలోయ. ప్రేమ, డబ్బు ఎవరైనా ఇస్తారు, ప్రేమ ఎవరిస్తారు? మదర్ థెరెసా అందించిన ప్రేమ అది, అది ఎవరిని బట్టి ప్రేమించామని అంటే సత్యమును బట్టి ప్రేమిస్తుంది. క్రీస్తు ప్రేమ, క్రీస్తు నన్ను ప్రేమించాడు, నేను వీరిని ప్రేమిస్తున్నాను. ఈరోజు సంఘంలో ఆ ఒక మనసు మనకుందా? వ్యాధిగ్రస్తుల ఎడల, బలహీనుడే ఎడల, బలహీనత కలిగిన వాడు ఎడల, క్రీస్తు ప్రేమను బట్టి జాలి చూపడం కాదు, దయ చూపడం కాదు, బిచ్చమేయడం కాదు, జాలి చూపి బిచ్చమేయడం కాదండి, బిక్షమేయడం కాదు. క్రీస్తు యేసుప్రభు అంటే గిన్నెడు మంచినీళ్ళు నా పేరట ఒకటి చేర్చుకొని గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే ఇది నాకే ఇచ్చినట్లు. ఆమెన్ చెప్పండి అది గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయ. ఉదాసీన భావంతో లేకపోతే నిర్లక్ష్యంగా దేవునికి మనం ఏమైనా చేయగలుగుతామా? దైవ కార్యం దైవాసక్తితో చేస్తాం. మరి సంఘాన్ని ప్రేమించే విషయంలో, సంఘాన్ని ప్రేమించే విషయంలో సంఘక్షేమమే నా ప్రాణమని మనం భావిస్తున్నామా? ఈరోజు ఎందుకు అన్ని విషయాలు వర్ధిల్లలేకపోతున్నారు? అన్ని విషయాలు ఆశీర్వాదం పొందకపోవడానికి కారణాలు ఏంటి? అన్ని విషయాలు వృద్ధి పొందకపోవడానికి కారణాలు ఏంటంటే ప్రేమ లేకపోవడం వల్ల. ప్రేమించే తత్వం గాయకు ఉంది కనుక ఆయన అన్ని విషయాలు వర్తిల్లాడు.